शंभो शंकर हर हर महादेव, ओम नमः शिवाय, ओम नमः शिवाय। या माता कनक दुर्गई, विजापुर भवानी, या सम्मक्क सारक्क, गायत्री माता पूजिद्या। द चिलकम्म, तुलाशि वारी जातकम ज्योतिष्यम चूड़, दीपावली घड़ियल एट्ला उंदी, तुलाशि वारी जातकम ज्योतिष्यम बलम एट्ला उंदी चूड़। तुलाशि वारी वच्चिनंडी, आंजनेय स्वामी वच्चिनंडी, तुलाशि वारी जातकानिकी सत्यनारायण स्वामी वच्चिंडु, लक्ष्मीदेवत वच्चिंदी, विनायकुडु वच्चिंडु, सुब्रह्मण्येश्वर स्वामी वच्चिंडु, శివుడు పార్వతి వచ్చిండు, కనక దుర్గమ్మ వచ్చింది, గోపాల కృష్ణుడు వచ్చిండు, రాజరాజేశ్వరి దేవత వచ్చింది, వాసవి మాత వచ్చింది, వాసవి కన్యకా పరమేశ్వరి అంటారు ఆ అమ్మవారికి, వాసవి మాత అంటారు, వాసవి కన్యకా పరమేశ్వరి దేవత అంటారు. తులారాశి వారి జాతకం చూడాలంటే వంటి దీపావళి ఘడియలు మాత్రం ఆదాయం ఖర్చు సరి సమానం ఉన్నదండి. 8 రూపాయల ఆదాయం ఉంది, 8 రూపాయల ఖర్చు ఉన్నది. సాయం చేసేది 4, నష్టం చేసేది 7 అండి, 3 ఎక్కువ ఉన్నారు. తులారాశి వారి జాతకాన్ని గ్రహపరంగా చూడాలంటే మాత్రం మరి జాతకాన్ని తులారాశి జాతకం చాలా గడ్డు కాలం నడుస్తున్నదండి. గడ్డు కాలం అంటే చాలా చికాకు మీద నడుస్తున్నది. 3 గ్రహాలు మాత్రమే మంచిగా ఉన్నాయండి, 6 గ్రహాలు బాగలేవు. ముఖ్యంగా చతుర్థ స్థానంలో 4వ స్థానంలో శని నడుస్తుంది. 4 దిక్కులు ఎక్కడ పోయినా చిక్కులే వస్తాయి. తూర్పు పడమర దక్షిణం ఉత్తరం, నార్త్ సౌడ్, సౌత్ ఈస్ట్ వెస్ట్, ఎటు సైడ్ పోయినా చిక్కులే వస్తాయండి. కానీ మాత్రం గురుబలం ఉంది, గురుబలం ఉన్నందువలన మాత్రం ఎన్ని చిక్కులు వచ్చినా లాస్ట్ టైంలో మాత్రం గండం గట్టెక్కే అవకాశం ఉన్నది. ముఖ్యంగా అన్ని జాతకుల కంటే తులారాశి వారికి మాత్రం గ్రహణం మాత్రం తులారాశినే వస్తుందండి. సూర్యగ్రహణం దీపావళి అమాస ఘడియలు మాత్రం సూర్యగ్రహణం మాత్రం తులారాశి మీద, స్వాతి నక్షత్రం మీద వస్తుంది. ఈ తులారాశి స్వాతి నక్షత్రంలో పుట్టినవారు కానీ, తులారాశి స్వాతి నక్షత్రం నడుస్తున్నవారు కానీ, తులారాశి వారు కానీ, ఏ నక్షత్రమైనా సరే తులారాశి వారు కానీ మాత్రం గ్రహణం చూడవద్దండి. చాలా మంచిది కాదు, వారికి ఇబ్బందులు పడతారు, అవి మనం చెప్పకూడదు, చాలా హానికరమవుతుంది. కాబట్టి మాత్రం తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతమంది దేవుళ్ళు వచ్చిండ్రు, ముఖ్యంగా ఫస్ట్ వచ్చింది ఆంజనేయ స్వామి, ఆ తర్వాత సత్యనారాయణ స్వామి, ఆ తర్వాత లక్ష్మీదేవత, వినాయకుడు, సరస్వతి మాత, కనక దుర్గమ్మ, గోపాలకృష్ణుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శంకరుడు, పార్వతి, వినాయకుడు, కనక దుర్గమ్మ, వాసవి మాత, రాజరాజేశ్వరి దేవత. ముఖ్యంగా వీరి జాతకంలో శని మంచిగా లేదు కాబట్టి అండి, శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేయటం మంచిదండి. వీలైతే రుద్రాభిషేకం చేయండి, చాలా మంచిది. లేదా మాత్రం మీకు శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేయడానికి వీలు లేకుంటే మాత్రం మీ గ్రామంలో కానీ, మీ ఊరిలో కానీ, మీ పట్టణంలో కానీ, మీరు ఉండే వీధిలో కానీ శివాలయానికి వెళ్ళి మాత్రం అయ్యగారితో, ఏదైనా అయ్యగారితో మాత్రం రుద్రాభిషేకం చేయించడం చాలా మంచిదండి. చాలా వరకు మాత్రం శ్రేష్టం వారికి. సంతానరీత్యా మాత్రం ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి, కుటుంబరీత్యా ఇబ్బందులు ఉంటాయి. చేసే ధనరి విషయంలో మాత్రం చతుర్థ స్థానంలో చికాకులు ఉంటాయి, మానసిక ఒత్తిళ్ళు చాలా ఉంటాయి, నమ్మిన వారు మోసం చేస్తారు, విరోధాలు చాలా ఉంటాయి. ఇవన్నీ చిక్కులు వెళ్ళిపోవాలంటే శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేయడం మంచిది. లేదా శివాలయాన్ని మాత్రం ఈశ్వర ఆరాధన కోసం మాత్రం స్వామివారికి మాత్రం అభిషేకం చేయటం చాలా మంచిది. తులారాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం కుటుంబ విరోధాలు చాలా ఉంటాయండి, జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల గురుబలం ఉంది కాబట్టి విద్య కలిసి వస్తుంది, శనిబలం ఉంటుంది కాబట్టి మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది. ఉద్యోగస్తులకు మాత్రం గురుబలం మంచిగా ఉంది కాబట్టి మాత్రం వృత్తి మాత్రం సాఫీగా చేస్తారు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా చేస్తారు. శనిబలం బాగలేదు కాబట్టి మాత్రం టైంకి ధనం మాత్రం చేతికి అందదు. రుణగ్రస్తులకు, రుణం ఉన్నవారికి కొద్ది చిక్కులు చికాకులు ఉంటాయి, ఉన్నా సరే మాత్రం లాస్ట్ టైంలో గట్టెక్కే అవకాశం ఉన్నది. అది వ్యాపారస్తులకు మాత్రం గడ్డు కాలం అండి, గడ్డు కాలం అంటే చికాకు మీద ఉంటారండి, చికాకులనే నడుస్తాయి. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టవద్దు, కొద్దిగా జాగ్రత్తగా నడవాలి, మధ్యవర్తి కావద్దు. ఇంకోటి కళాకారులకు ఎంత ప్రతిభ ఉన్నా మాత్రం ఆటంకాలు వస్తూ ఉంటాయండి, కానీ ఫ్యూచర్లో కలిసి వస్తుంది. శుక్రుడు అధిపతి కాబట్టి, తులారాశికి శుక్రుడు అధిపతి, బుధుడు అధిపతి కాబట్టి మాత్రం తులారాశిలో ఉన్న కళాకారులు ఇప్పుడు కాకపోయినా మాత్రం ఫ్యూచర్లో మాత్రం కలిసి వస్తుంది. ఎంత ప్రతిభ ఉన్నా ఇప్పుడు కాకపోయినా మాత్రం ఫ్యూచర్లో కలిసి వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి, అధైర్యపడాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులకు మాత్రం త్రిశంకు సర్గం లెక్క ఉంటుందండి, ఎటు అర్థం కాదు. భూమి మీద ఉండకుండా, ఆకాశం మీద ఉండకుండా మధ్యలో తిరుగుతున్నట్టు ఉంటుంది, చాలా చికాకు మీద ఉంటుంది తులారాశి వారికి. రాజకీయ రంగంలో మాత్రం ఎటు నుంచి ఏ ఇబ్బంది వస్తుందో తెలియదు. ధన విషయంలో చికాకు ఉంటుంది, కుటుంబ విషయంలో చికాకు ఉంటుంది,
మళ్ళా పార్టీ విషయం నుంచి చికాకు ఉంటుంది. మళ్ళా వేరే పార్టీ వారి నుంచి మాత్రం అపోజిషన్ వారితో కూడా చికాకు ఉంటుంది. కానీ తులారాశి జాతకులు మాత్రం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే మాత్రం ముఖ్యంగా మాత్రం నవగ్రహాలు పూజ చేయాలండి. ఒకటి, రెండవది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చిండు వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆ స్వామికి దర్శనం చేయాలి లేదా మామూలుగా పూజ చేయాలి. మూడవది ఈశ్వర ఆరాధన. ఈశ్వర ఆరాధన అంటే మాత్రం దసరా నుంచి పడితే ఉగాది దాకా ఒక 4 నెలలు వరకు ఖచ్చితంగా మాత్రం 4 నెలలు మాత్రం రుద్రాభిషేకం చేపించాలండి. చాలా మంచిది. ఆరోగ్యరీత్యా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంలో కూడా చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాహనం మాత్రం కొనరాదు. కొత్త వాహనాలు, పాత వాహనాల నుంచి మాత్రం ఫలితమే ఉంటుంది. వాహన ప్రయాణాలు కూడా ఎక్కువ చేయరాదు. వారికి మాత్రం కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. కానీ దీంట్లో ఇట్లా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇబ్బందులు పడ్డ బాధపడాల్సిన అవసరం ఏం లేదు. ఆ ఈశ్వరుడు మీకు కరుణించే అవకాశం ఉన్నది, అనుకున్న సాధించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం, కానీ అన్నదమ్ములతో రక్త సంబంధికులతో విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎంత ఓపిక పడితే అంత చాలా మంచిదండి, ఎంత తొందరపడితే అంత ఇబ్బందులు పడతారండి. స్నేహితులతో కూడా మాత్రం ఫలితం వచ్చే అవకాశం ఉంది. బయట వారి నుంచి అయిన వారి నుంచి మాత్రం మాట సాయం ఉంటుంది, చేయి సాయం మాత్రం ఉండదు. ధనరేఖ మాత్రం విపరీతంగా ఖర్చు అవుతుంది. ధనరేఖ అంటే ఖర్చు అండి. ముఖ్యంగా వారి జాతకంలో మాత్రం కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు పెట్టుకుంటే అవి నిలిచే అవకాశాలు ఉన్నాయండి. కానీ వివాహమైన వారికి అయితే మాత్రం భార్య తరపు వాళ్ళతో లాభం ఉంటుందండి. వివాహం కాని వారికి మాత్రం వివాహ విషయంలో మాత్రం కొద్ది అనుకూలత ఉంటుంది. సంతాన విషయంలో మాత్రం అంతగా అనుకూలత ఉండదండి, చికాకు ఉంటుంది. ముఖ్యంగా వారి జాతకంలో తులరాశి జాతకంలో మాత్రం అనుకున్న పని సాధించే అవకాశం ఉన్నదండి. శని చతుర్థ స్థానంలో 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మాత్రం ముఖ్యంగా మాత్రం శనేశ్వరునికి మాత్రం దూరం కావాలంటే మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈశ్వరునికి రుద్రాభిషేకం చేపించాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయాలి. మూడవది లాస్ట్ది మాత్రం నవగ్రహాలకు మాత్రం పూజ చేపించాలి. చేస్తే వారికి శుభాలు జరిగే అవకాశం ఉన్నదండి. శుభం భూయత్.